Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి పాదయాత్ర అసలు బండారం బయటపడిందిగా. వైసీపీ వాళ్ళు మొదటి నుండి ఆరోపిస్తున్నట్లుగా అమరావతి డిమాండ్తో జరుగుతున్న పాదయాత్ర అంతా బోహగస్ అని తేలిపోయిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంకు చేరుకుంది. పాదయాత్ర ఇక్కడ చేరుకునే సమయానికి హైకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది. దాని ప్రకారం యాత్రలో పాల్గొనే వాళ్ళంతా గుర్తింపు కార్డులు ధరించాలి. యాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలి. కేవలం 4 వాహనాలు మాత్రమే ఉండాలని ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. కోర్టు ఆదేశాల్లో భాగంగా యాత్రలో పాల్గొంటున్న వాళ్లను పోలీసులు నిలిపివేశారు. గుర్తింపు కార్డులను చూపించమని అడిగారు. ఎప్పుడైతే పోలీసులు గుర్తింపు కార్డులు తనిఖీ చేయడం మొదలుపెట్టారో చాలామంది యాత్రలో నుండి వెళ్ళిపోయారు. మొత్తం మీద పోలీసులు చేసిన తనిఖీల్లో అమరావతి ప్రాంతం వాళ్లు కేవలం 75 మంది మాత్రమే అని తేలింది. మిగిలిన వాళ్లంతా అమరావతితో ఏమాత్రం సంబంధం లేని వాళ్లేనట. అంటే పాదయాత్రలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వ్యాపారులు, వాళ్ల తరఫున ప్రతినిధులు, భూములు కొన్నవాళ్లు ఉన్నట్లు తేలిపోయింది. ఇదే విషయాన్ని మంత్రులు, వైసీపీ నేతలు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న వాళ్ల ఆధార్ కార్డును చూపించమని అడిగితే చాలామంది అక్కడి నుండి పారిపోయారట. పైగా పాదయాత్రకు వారం రోజులు బ్రేక్ ఇస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించడం అనుమానంగా మారింది. తమనే అనుమానిస్తారా అంటూ కొందరు బోరు అంటున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే గుర్తింపు కార్డులు చూపించమని పోలీసులు అడిగితే పాదయాత్రకు వారం రోజులు ఎందుకు బ్రేక్ ఇవ్వాలి? ఎందుకంటే ఈ వారం రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఆధార్ కార్డులున్న కొందరిని పాదయాత్రలో పాల్గొనేందుకు వీలుగా రామచంద్రాపురం పిలిపించుకోవడానికే అని అర్థమవుతోంది. పాదయాత్రలో పాల్గొంటున్న వాళ్లల్లో భూములు కోల్పోయిన రైతులు చాలా తక్కువని అందరికీ తెలుసు. ఎందుకంటే టీడీపీ నేతలే రైతుల్లో చాలామంది దగ్గర నుండి భూములన్నీ కొనేశారని వైసీపీ మొదటి నుండి ఆరోపిస్తోంది. ఇలా భూములు కొనేసి ధరలు పడిపోయాయన్న మంటతోనే చాలామంది తొడలు కొడుతూ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ నానాగోలు చేస్తున్నారు. మొత్తం మీద వైసీపీ చెబుతున్నట్లుగా అమరావతి కోసం జరుగుతున్న పాదయాత్ర బోగస్ అని తేలిపోయింది.